మన దేశంలో బాబాలకి మంచి డిమాండ్ ఉంది. చేతిలో నుండి విభూది, నోట్లో నుండి లింగం తీస్తే చాలు, ఆ బాబా ముందర కోట్లు కుమ్మరిస్తారు. ఇక ఏముంది, చేతి నిండా డబ్బు. ఇక వారు చెప్పిందే వేదం. వీరంతా కూడా దొంగ బాబాలని తేలేంత వరకు మన అమాయక భక్తులు వారిని దైవ సంబోధులుగా కొలుస్తూనే ఉంటారు. భక్తుల మంచితనం ఆసరాగా తీసుకొని కొంతమంది భక్తుల జీవితాలతో ఆడుకుంటున్న బాబాలు కూడా ఉన్నారు. సొంత స్వార్థం కోసం అవతరించిన బాబాలే మన దేశంలో ఎక్కువ. కానీ మీరు హైదరాబాద్లో నివసించే వారైతే మీకు ఒక బాబా హుసేన్ సాగర్, అంటే లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక బాబా తారసపడతారు. ఆయన వచ్చే పోయే వాహనదారులను వారిని ఆశీర్వదిస్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారికి మంచి మనసుతో వారిని దీవిస్తారు. ఇతను ఒక్క రూపాయి ఆశించడు, ఎవరి దగ్గర ఏమీ కోరడు. ఇతను తన లోకం వేరన్నట్టుగా ఉంటాడు. ఇతను ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుండి ఇక్కడ హుసేన్ సాగర్ దగ్గరే తన నివాసం. ఇక్కడ గుడికి వచ్చిన భక్తులు ఇచ్చే ఆహారంతో తన కడుపు నింపుకుంటాడు. వచ్చేపోయే వారికి శుభం కలగాలని ఆశీర్వదించే అమాయక బాబా ఇతనే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.